కడప జిల్లా పోరుమామిళ్లలో అగ్నిపత్ గురించి కొందరు వివరణ ఇచ్చారు. అగ్నిపత్ను రద్దు చేయాలని, 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగించాలని, పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. 4 సంవత్సరాల పరిధి కాలాన్ని నియమించడం జరిగిందని, జీవోను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మానవ హక్కుల పరిరక్షణ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి డాక్టర్ అన్వర్, సిపిఐ మండల కార్యదర్శి రవి, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్ తదితరులు అగ్నిపత్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అగ్నిపద్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని మానవ హక్కుల పరిరక్షణ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. మొన్నటి దినాన కేంద్ర ప్రభుత్వం సైన్యంలో 4 సంవత్సరాల పరిధి కాలంను నియమిస్తూ జీవో జారీ చేయడం జరిగినది. ఆ జీవోను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని పాత పద్ధతిని కొనసాగించాలని, భారతదేశ పౌరులందరి తరపున సైన్యంలో చేరే యువకుల తరపున మా యొక్క డిమాండ్ను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. అలా చేయకపోవడం వలన యువకులు ముఖ్యంగా పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అగ్నిపద్ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించి 60 ఏళ్ళ వరకు పూర్తిగా వాళ్ళకి సర్వాధికారాలు కల్పించి సైన్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి 60 సంవత్సరాలకు ఉద్యోగాలు కొనసాగించే విధంగా జీవోను ఉపరసించాలని వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మానవ హక్కుల పరిరక్షణ ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి అగ్నిపత్ పథకం భారతదేశ వ్యాప్తంగా అందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ మొండి వైఖరితో వాళ్ళు అమలుకు సన్నాహాలు చేయడం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. మరి భారతీయ జనతా పార్టీ ఏకపక్ష నిర్ణయాలతో మాకు 300 మంది ఎంపీలు ఉన్నారనేటువంటి ఆ ఒక దొమ్మ పొగురుతో ఆ విధంగా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి రాష్ట్రాలని కూడా సంప్రదించకుండా అగ్నిపత్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల నిరుద్యోగ యువత అనేటువంటిది వాళ్లకు కనీసం ఉద్యోగం అనేటువంటిది గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. మరి వాళ్లకు ఉద్యోగానికి గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందా అంటే అది కూడా వాళ్ళు గ్యారంటీగా చెప్పడం లేదు. మరి ఎందుకు చెప్పడం లేదు? వాళ్ళు నిరుద్యోగ అనేటువంటిది, నిరుద్యోగ యువత అనేటువంటిది ఈ ట్రైనింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అదే విధంగా ఆ యొక్క ట్రైనింగ్ తర్వాత దేశంలో ఉన్నటువంటి ఒక పెడదోవ పడితే వాళ్ళ యొక్క వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు ఇక్కడ? అదేవిధంగా తర్వాత తీసుకున్నటువంటి పరిస్థితి ఈ 4 సంవత్సరాలు వాళ్ళని కల్పించినట్లయితే మన యొక్క భారతదేశ రక్షణ వ్యవస్థకే ఒక తీరని మచ్చగా ఏర్పడితే దానికి ఎవరు జవాబారిగా ఉంటారు? మరి ఈ విషయాలన్నీ కూడా పునరాలోచించాలి. పునరాలోచించి వాళ్ళ యొక్క సరైనటువంటి నిర్ణయం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి పథకం వల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశ రక్షణ వ్యవస్థలు కూడా ప్రైవేట్ పరాన్ని చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మరి దానికి సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది భారతదేశ జనాభాకి, భారతదేశ ప్రజలకి. మరి మీరు ఏం చెప్తారో ఆ విషయం మీద సమాధానం చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఆ డిమాండ్ అంతా కూడా ఒకటే, కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అగ్నిపత్ అనేటువంటి పథకాన్ని వెంటనే రద్దు చేసి ఆ పూర్తిగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేసి భారతదేశ రక్షణ వ్యవస్థలో ప్రైవేట్ యొక్క దాన్ని పూర్తిగా తొలగించి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలనే కల్పించాలని చెప్పేసి యువత కూడా కోరుకుంటా ఉన్నారు. మరి ఆ యొక్క యువతగా ఆలోచించి కూడా మీరు ఆ నిర్ణయాలు తీసుకొని భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, దాదాపు 30 రాష్ట్రాల్లో వాళ్లకు ఏ రాష్ట్రాన్ని కూడా సంప్రదించకుండా ఈరోజు ఒకే ఏకపక్షంతో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఈ చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ యొక్క అగ్నిపత్ పథకాన్ని కూడా మేము రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వెంటనే పునరాలోచించి అగ్నిపత్ పథకాన్ని వెంటనే రద్దు చేసి వాళ్లకు సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి మొత్తం ఈ దేశంలోని పోయిన 10 సంవత్సరానికి ఒక వ్యవస్థను నాశనం చేసే విధంగా, 1 సంవత్సరంలో రైల్వేను పూర్తిగా నిర్వీర్యం చేసేదానికి 9 రైల్వే స్టేషన్లు, అలాగే మొత్తం రైల్వేని ప్రైవేటీకరణ చేసేదానికి కంకణం కట్టుకున్నాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డీజిల్ పెట్రోల్ ఆయిల్ సమర్థనలు పూర్తిగా విపరీతంగా పెంచేసి ప్రజలకు పైన తీవ్రమైన భారం నెలకొన్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్కు రైతులపైన మూడు నల్ల చట్టాలు వచ్చి రైతులను నట్టేట ముంచడానికి చేసినారు. వాళ్ళకు స్మార్ట్ మీటర్లు బిగియాలని చెప్పి ఈ విధంగా వాళ్ళను
सर्वनाशन कार्मिके कार्मिक 44 చట్టాలను ఎంతో మంది ప్రాణాలు పోయి ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళను ఎంతో మంది బలిదానం చేసి వాళ్ళ చట్టాలను 44 చట్టాలను 4 కోట్లుగా విధించి ఈ రోజు కార్మికులకు అడిగేందుకు హక్కు గాని సంఘటితమైనందుకు హక్కు గాని ఎటువంటి హక్కు కూడా కల్పించకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు యువత మీద పడి యువతను కూడా ప్రడదోరు పెట్టేందుకు యువతను పక్కదారి పెట్టేందుకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా నీచాతిపైన చర్య. ఇది పద్ధతి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందో కేవలము దుహంకారంతోనే పార్లమెంట్లో మాకు పూర్తి మెజారిటీ ఉంది. మేము ఏం చేసినా చలామణి అవుతది. మమ్మల్ని అడిగేవాళ్ళు కానీ మన ఎవరు కానీ లేరనే ఈ దుహంకారంతో ఈ విధంగా చేయడం చాలా అన్యాయము. ఈరోజు నువ్వు దేశాన్ని కాపాడే వ్యక్తివైతే ఈరోజు 1500 మైళ్ళు ఈరోజు చైనా ఆక్రమించుకొని ఉండదు. మరి అలాంటప్పుడు నువ్వు కాపాడొచ్చు కదా? నువ్వు ఇంత దేశాన్ని కాపాడే వ్యక్తివైతే, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తివైతే, నువ్వు కేవలం ఈ దేశంలో ఉండే 9 మంది శక్తుల కోసం పనిచేస్తున్నావు, కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తున్నావు, కార్పొరేట్ శక్తులకు ఊడిగింపు చేసేందుకు పనిచేస్తున్నావు. ఈరోజు ప్రజలు ఏ దేవరు పోయినా కానీ దేశం పూర్తిగా రేపు దేశాన్ని అమ్మేసినా కానీ దీంట్లో ఎలాంటి ఆలోచన లేదు. ఆ విధంగా నువ్వు తీరు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు అగ్నిపథ్ తీసుకొచ్చి యువతను అందరినీ నాశనం చేసే విధంగా, యువతను పడదోబెట్టే విధంగా యువతు చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి విరమించుకోవాలా? 16 సంవత్సరాలు చేయాల్సిన మొత్తం 12 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా కుటుంబ పోషణ జరగాల? నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా కానీ అది వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుంది తప్ప, అదే ఉద్యోగం అని ఉంటే ఒక కుటుంబానికి జీవనము, ఆ కుటుంబంతో పాటు వాళ్ళ బంధువుల కుటుంబం అన్ని కుటుంబాలు కూడా బతికేందుకు కూడా వీలవుతుంది. ఆ విధంగా మీరు ఆలోచన చేసి పాత పద్ధతిని కొనసాగించి ఈ అగ్నిపద్ధనని చెప్పి యువతను పెడదో పెట్టించి మనకు నిన్న చచ్చిపోయేదానికి కూడా మీరే బాధ్యత వహించాలా? ఇవద్దు యువత చనిపోయేదానికి కూడా వెళ్ళరు, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటారు, అవసరమైతే మొత్తము బస్సులు రైళ్లు అన్నీ కూడా తగలబెట్టేసిండ్రు. మొన్న 50 రైళ్లు తగలబెట్టేసిండ్రు. ఇంకా ఎంత దూరమైనా కానీ యువత తెగించేదానికి సిద్ధంగా ఉండరు. మీరు ఆలోచన విరమించుకోవాలా? లేని పక్షంలో మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ, అది ఎంతోమంది కార్మికులు అక్కడ బతుకు తెరువు కోసము మరి అక్కడ పనిచేసుకుంటూ కొన్ని ఏళ్ళ తరబడి అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. అటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ఈరోజు నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపడానికి కూడా ప్రయత్నాలు చేయడం లేదు. ఈరోజు అక్కడ ప్రైవేటీకరణ చేస్తే ఎంతోమంది ఉద్యోగం చేసుకుంటూ ఉన్న వారు ఈరోజు రోడ్డు మీద పడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రైవేటీకరణ అంతా ఆపాలి. అది మాత్రమే కాదు, ఒక పక్క ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు, ఒక పక్క చూస్తే మరి అనేక విధాలుగా అన్నీ కూడా రైల్వే ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఒక పక్క కేంద్రము ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పక్క గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా అమ్ముకుంటూ వెళుతూ ఉన్నారు. ఇది ఏమైనా న్యాయమా అని మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు పూర్తిగా మరి నిరుద్యోగ వృత్తి కనబడుతూ ఉంది, అసలు నిరుద్యోగ కరువు కనబడుతూ ఉంది. ఓ పక్క కరోనా 3 సంవత్సరాలు తాండవం చేసి వెళ్తే ఆ 3 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరు కూడా చదివిన వ్యక్తి మరి బయటికి వచ్చి తన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే సందర్భాలు లేవు. అయినా ఇప్పుడు మరి ఉద్యోగ యువకుడు మరి ఈరోజు ఉద్యోగం కోసం మరి బయటకు వస్తే అవి చాలాసార్లు ఎగ్జామ్స్కు డేట్ ఇవ్వడం, మళ్ళీ ఆ డేట్ మార్చడం ఇది చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర, ఆ మొండి వైఖరిని ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసుకోవాలి. మీరు చాలా విధాలుగా దెబ్బతినే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు అందరూ కూడా ప్రజలు కూడా తిరగబడుతూ ఉన్నారు, దేశమంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఎంత అన్యాయము అధ్వానంగా పరిపాలన చేస్తూ ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరే విమర్శన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు వస్తే దేశంలో ఉన్న ప్రజలు కేవలం ఒక నిరుద్యోగ యువత 80,000 మాత్రమే కాదు, కార్మికులందరూ కూడా ప్రతి వారు కూడా దేశంలో ఉండే సామాన్య ప్రజలు కూడా ఈరోజు కేంద్రం మీద తిరగబడడానికి
మరీ ముందుకొస్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ యొక్క తీరు మార్చుకోవాల్సిందే. ఎందుకంటే నరేంద్ర మోడీ కొంతమంది చెప్పు చేతల్లో ఉన్నాడు, ఆదాని అంబానీ కదా, ఇలాంటి ఒక చెప్పు చేతల్లో ఉండి వారు ఆట ఆడిస్తూ ఉంటే కీలుబొమ్మ మాదిరి ఆట ఆడుతూ ఉన్నారు తప్ప దేశానికి న్యాయం చేయలేదు. ఈరోజు దేశాన్ని నేను కాపాడుతాను అని గౌరవంగా చెప్పుకుంటాను. నరేంద్ర మోడీ, దేశాన్ని నువ్వు కాదు కాపాడేది, దేశాన్ని కాపాడేది ఎవరు? సైనికులు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.